హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరిలయ్య వంటలు. ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఎగ్స్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్, సాల్ట్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, హోల్ గరం మసాలా. ఇక్కడ గుడ్లని ఉడకబెట్టుకొని వీటిని తొక్క తీసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఇలా చాకుతో 2-3 ఘాట్లు పెట్టుకొని వీటన్నిటినీ ఇందులో వేపుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్కి మనం వేసుకునే మసాలా అంతా బాగా పడుతుంది. ఇక్కడ ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి దీన్ని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులో ఆనియన్ పేస్ట్ వేసి ఆయిల్లో దీని అంతటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీని అంతటినీ బాగా కలుపుకొని 2-3 నిమిషాలు వేయించాలి. ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ టమాటా పేస్ట్ని బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆయిల్లో ఈ టమాటా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ బాగా ఆనియన్ టమాటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యింది. ఈ విధంగా వేగాక ఇందులో చిటికెడు పసుపు, సాల్ట్, కారం వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకొని వేపుకోవాలి. ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకునేక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఎగ్ మసాలా కర్రీ అనేది ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రైస్లోకైనా చపాతీ ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.